하나 솔직히 하나 꺼라 하나 나 వినాయక విగ్రహానికి కోదండరామ స్వామి విగ్రహానికి పూజలు చేసుకొని బాలినేని ప్రతిమ రెడ్డి గారు ఈ దసరా ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చారు వారికి మన గురుపాలం యోజన సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఆయన ప్రోగ్రాం ఏర్పాటు చేసిన దానికి ముందుగా అందరికీ ధన్యవాదాలు దసరా పర్వేట శుభాకాంక్షలు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పేరున దసరా ఉత్సవాలను పురస్కరించుకొని మీ అందరూ కూడా దసరా శుభాకాంక్షలతో
Thank you.
దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఒంగోలు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ఇవాళ నన్ను చీఫ్ గెస్ట్ ఆహ్వానించినందుకు, ఈ ప్రోగ్రామ్ ఈ పార్వాట ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు, ముఖ్యంగా జిల్లా బాలనగేంద్ర అన్నకి, అట్లాగే కోటయ్య అన్నకి, కిరణ్ అన్నకి, కిషోర్ అన్నకి, సుధాకర్ అన్నకి, శంకర్ అన్నకి, వీరాస్వామి అన్నకి, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా గ్రాండ్గా చేశారు ఈ ప్రోగ్రామ్. 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇలా పాల్వాడు జరగటం జరుగుతుంది. ఇక్కడ గుడిపాలెంలో చాలా సంతోషంగా ఉంది నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు. ముఖ్యంగా జనసేన అభిమానులకి, యూత్కి, యంగ్స్టర్స్కి అందరికీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చే సంవత్సరం ఇంకా దీనికంటే బాగా గ్రాండ్గా చేస్తారని కోరుకుంటూ, ఇదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు నగర ప్రజలకు దసరా పాడవేట శుభాకాంక్షలు. దసరా పారవేట ఉత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు బాలినేని ప్రణతి రెడ్డి గారికి, అలాగే మా మిత్ర బృందానికి అందరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ జయప్రదం చేసిన దానికి అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే గొడుగుపాలెంలో పారవేట ఉత్సవంలో కల్చరల్ ప్రోగ్రాము 30 సంవత్సరాల నాడు జరిగింది. అలాగే ఈ రోజున మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత జనసేన ఆధ్వర్యంలో జిల్లా జనసైనికుల నాయకత్వంలో గొడుగుపాలెంలో మళ్ళా ఉత్సవం దసరా సంబరాలు చేసుకుంటూ చాలా ఉత్సాహంతో, నూతన ఉత్సాహంతో జనసేన పార్టీని పార్వేట్లో మన ప్రజలందరికీ కూడా తెలియజెప్పే విధంగా జనసేన పార్టీ పాటల్లో, పవన్ కళ్యాణ్ గారి పాటల్లో, అమ్మ తల్లి దుర్గమ్మ తల్లి పాటలను వీక్షించడానికి ప్రజలందరూ కూడా వచ్చారు. వారందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.